హలో జర్నలిస్ట్ సాయి గారు, నమస్కారం. నా పేరు యోగేంద్ర. నేను నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్ సిటీ నుంచి మాట్లాడుతున్నాను. నేను గత సంవత్సరంన్నర నుండి ఇక్కడ నివసిస్తున్నాను. సో మీరు ఎన్ఆర్ఐస్కి ఇచ్చిన పిలుపు మేరకు నెదర్లాండ్స్లోని పరిస్థితుల గురించి కూడా మీకు అవగాహన చెప్దాము, లేదంటే మీ ద్వారా మన తోటి ఆంధ్రులకు, తోటి ప్రజానీకానికి ఇక్కడ పరిస్థితులు వివరిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ ఎన్ఆర్ఐస్ టు సపోర్ట్ దిస్ కాజ్. అండ్ నాకు ఐ థింక్ దట్ యునో మీరు ఈ ప్రోగ్రామ్ ద్వారా డిఫరెంట్ కంట్రీస్ చూస్తున్న డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చే రెస్పాన్సెస్ నుంచి మీరు మన ఫెలో తెలుగుస్కి ఈ రెస్పాన్సిబిలిటీ ట్రాన్స్ఫర్ చేసేలాగా చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ముఖ్యంగా ఇక్కడ కూడా కరోనా భయం ఉందండి. ముఖ్యంగా WHO ఎప్పుడో చైనాలో తగ్గుముఖం పడుతుంది అని గమనించగానే, అంటే ఇక్కడ నెదర్లాండ్స్ వాళ్ళు ఎక్కువ చైనా ఇటు వ్యాపార సంస్థలు కలిగి ఉంటారు అండ్ ఎక్కువ వెళుతూ ఉంటారు అక్కడ ప్రయాణం కోసం. సో ఇక్కడ మొదటగా ఇక్కడేమీ మొదలు పెట్టలేదు కానీ, బట్ దేశం బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళకి నుంచి వాళ్ళ ద్వారానే ఇక్కడ మన నెదర్లాండ్స్లో కూడా వ్యాపించిందండి. సో ప్రస్తుతానికైతే ఈ రోజుకి ఇప్పటి వరకు 7,000 కేసులు నమోదైనాయి. అండ్ బట్ దీనికి ఏంటంటే, ఇక్కడ గవర్నమెంటు పూర్తిగా ఇక్కడే మన ఇండియాలో లాగా, అంటే మన దగ్గరలాగా ఇక్కడ పూర్తిగా లాక్డౌన్ కానీ, అంటే ఎకానమీ స్టాండ్ స్టిల్కి అయితే తీసుకురాలేదు. బట్ ఇక్కడ ఏంటంటే స్వీయ నియంత్రణ మీదే ఎక్కువ ఆధారపడున్నారు. సో ఇంటి నుంచి బయటకు రాకుండా, లేదంటే సోషల్ కాంటాక్ట్ని తగ్గించి, సో స్కూల్స్, డే కేర్స్ అన్నిటినీ క్లోజ్ చేసేసారు. అంటే దీంట్లో ముఖ్యంగా రెండు విధాలుగా జాబ్స్ని డివైడ్ చేశారండి. ఒకటి కాంటాక్టింగ్ జాబ్స్, అంటే ఖచ్చితంగా మనిషి ఇంకొక మనిషిని టచ్ చేయాల్సిన వచ్చే జాబ్స్, లైక్ ఫిజియోథెరపిస్ట్, డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్లు, తర్వాత మసాజ్ చేసేవాళ్ళు, లేదంటే సంథింగ్ మెడికల్ అండ్ పారామెడికల్, ఇట్లాంటి వీళ్ళందరినీ కూడా కాంటాక్ట్ జాబ్స్. రెండవది ఏంటంటే నాన్ కాంటాక్ట్ జాబ్స్, సో కాంటాక్ట్లెస్ జాబ్స్. వీటన్నిటికీ కంప్యూటరు, తర్వాత మిగతా రంగాలు, బ్యాంకింగ్, ఇట్లా మిగతా రంగాలన్నీ వర్చువల్గా చేయగలిగిన రంగాలు అన్నింటినీ కూడా అందరినీ కూడా వాళ్ళు మోస్ట్లీ అందరినీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమన్నారు. గత March 14 నుంచి ఈ నియంత్రణ April 6 వరకు పెట్టారండి ఇప్పుడు ప్రస్తుతానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మరొకటి ఏంటంటే, గ్యాదరింగ్స్ మోర్ దాన్ 30 పీపుల్, 30 మంది జనాభా కంటే ఎక్కువ కలిగిన గ్యాదరింగ్ సామూహిక సమ్మేళనం కానీ, లేదంటే వాళ్ళ ఐడియలాజికల్ మీటింగ్స్ కానీ, ఏ మీటింగ్స్, ఏ గ్యాదరింగ్స్ ఉన్నా, రిలీజియస్ గ్యాదరింగ్స్ కానీ, ఐడియలాజికల్ గ్యాదరింగ్స్ కానీ, పొలిటికల్ గ్యాదరింగ్స్ కానీ, ఎనీ మీటింగ్స్ అన్నింటినీ కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసేసారు. June 6 వరకు క్యాన్సిల్ చేశారండి ఇక్కడ. సో అట్లా మ్యాక్సిమం ఇక్కడ వీళ్ళు అడాప్ట్ అవుతున్న స్ట్రాటజీ ఏంటంటే, మ్యాక్సిమం గరిష్ట నియంత్రణ, సో మ్యాక్సిమం కంట్రోల్ ఆఫ్ వైరస్, సో మ్యాక్సిమం కంట్రోల్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ వైరస్. అండ్ ఇక్కడ లాక్డౌన్ ఎందుకు లేదు అంటే, ఇక్కడ వీళ్ళ యొక్క వ్యక్తిగత స్వాతంత్రానికి స్వేచ్ఛకు అది భంగం కలుగుతుంది కాబట్టి, సో దెర్ ఇస్ నో ఎమర్జెన్సీ ఇట్లాంటివి ప్రకటించలేదు. కానీ ఇక్కడున్న హెల్త్ కేర్ సిస్టమ్ని వీటిని ప్రిపేర్ చేస్తూ వచ్చారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, మన దగ్గరలాగా డీసెంట్రలైజ్ చేసేసారండి. డీసెంట్రలైజ్ చేసి పూర్తిగా ప్రతి 2 కిలోమీటర్లకు గ్రాసరీస్ అయితేనేమి, లేదంటే డాక్టర్స్ అయితేనేమి, ప్రతి 2 కిలోమీటర్స్కు కనీసం 3 ఉండేలాగా, అంటే గ్రాసరీస్ కానీ అట్లీస్ట్ 2 లేదా 3 ఒక చిన్న సెంటర్ లాగా, నైబర్హుడ్ మొత్తానికి ఒక సెంటర్లా క్రియేట్ చేసి ఆ సెంటర్లో మినిమం 1 or 2 షాపింగ్ ఉండేలాగా చేశారండి. సో తద్వారా ఆ ఎసెన్షియల్స్, మనకు కావాల్సిన ఎసెన్షియల్స్ అన్నింటినీ అక్కడికి వెళ్తున్నాం. అండ్ క్రమేపీ మేము కూడా ఇక్కడ బయట దేశం నుంచి వచ్చినా కూడా మేము కూడా సామాజిక బాధ్యతగా, మేము ఇక్కడ ఉన్న మా అపార్ట్మెంట్లో, నేను ఇక్కడ అపార్ట్మెంట్లో ఉంటాను, ఈ అపార్ట్మెంట్లో ఉన్న ముసలి వాళ్లకు, వాళ్ళకు ఏదైనా గ్రాసరీస్, అంటే మా కంపెనీ వాళ్ళు చేస్తున్న రెస్పాన్సిబిలిటీ ద్వారా ఏదైనా గ్రాసరీస్ కావాలంటే వాళ్ళకు మేము వెళ్ళి తీసుకొస్తాం, తద్వారా కాంటాక్ట్ని అవాయిడ్ చేస్తున్నాం. అది కూడా ఎలాంటి చెప్తున్నామంటే, ఆ తీసుకొచ్చిన గ్రాసరీస్ని వాళ్ళు వెంటనే వినియోగించుకోకుండా కనీసం 2 రోజుల పాటు, అంటే అనగా అట్లీస్ట్ 24 గంటలు, ఒక రోజు లేదా 2 రోజుల పాటు ఒక సేఫ్ ప్లేస్లో ఉంచి దాన్ని ఎవరు టచ్ చేయకుండా అక్కడ ఉంచేస్తున్నాం. ఉంచేసి తద్వారా వన్స్ అది సెటిల్ అయిన తర్వాత వాటిని వాడుకోగలిగేలాగా చేస్తున్నాం. అండ్ ఇందులో ఫ్రోజన్ ఐటమ్స్ లైక్ పాలు, వీటికి ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే మనం ఎలాగో వేడి చేసుకొని తాగుతాం కాబట్టి ఆ వేడిలో ఆ వైరస్ అంతా మనలేదు.
కాబట్టి ఒక రకంగా వాటిని ఉపయోగించుకో, లైక్ చికెన్, వీటిని చికెన్ ఏది ఉపయోగించినా కూడా వాటిని వెంటనే కడుక్కునేలాగా ఇట్లా కొన్ని స్వీయ నియంత్రణ మీద ఉపయోగపడుతున్నాం. అండ్ మూడవది ఏంటంటే, మూడవది గవర్నమెంట్ కానీ అంటే మేము ఇక్కడ పాటిస్తున్న స్టెప్ ఏంటంటే, ముఖ్యంగా మేము అందరూ ఇప్పుడు కాంటాక్ట్లెస్ జాబ్, అంటే సాఫ్ట్వేర్లు ఉండేవాళ్ళు ముఖ్యంగా అందరూ కాంటాక్ట్లెస్ జాబ్ కాబట్టి వాళ్ళందరూ కూడా ఇంటి నుంచే పనిచేస్తున్నాం. తద్వారా ఏంటంటే మాకుంటే పిల్లలతోనే మెయిన్ ఛాలెంజ్ అవుతుంది. సో అందుకని ఇక్కడ స్కూల్స్ అన్నీ కూడా, స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా క్లోజ్ చేసేసారండి. అండ్ పబ్లిక్ మూమెంట్ కూడా చాలా లిమిట్ చేసేసారు. తద్వారా మేము స్కూల్స్ ఇవన్నీ క్లోజ్ చేసేసారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వాంట్ టు గో అవుట్ ఫర్ ఎ వాక్, ఇంట్లోనే ఒక్కసారి ఉండకుండా బయటకు వెళ్ళాలనుకుంటే ఇంట్లో నుంచి ఎవరు హెల్దియెస్ట్ ఉంటారో, ఒకవేళ గ్రాసరీస్కి వెళ్ళాలనుకోండి, ఇంట్లో నుంచి ఎవరు హెల్దియెస్ట్ ఉంటారో వాళ్ళని మాత్రమే ఒకరిని పంపించి మిగతా వాళ్ళు పంపించకుండా, అండ్ సామాజిక దూరం మినిమం అట్లీస్ట్ 2 కిలోమీటర్లు, 2.5 అడుగులు దూరంగా ఉంచేలాగా చేస్తున్నాం. సో అండ్ ముఖ్యంగా ఎందుకు నాకు మన ఇండియాలో కొన్ని వీడియోస్ ఇట్లా న్యూస్ ఫాలో అవుతే కొంచెం బాధ అవుతుంది, ఎందుకంటే అందరూ కూడా గుంపులు గుంపులుగా రావడం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎస్, మనకు దగ్గర జనాభా ఎక్కువ, కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఫుడ్ సెక్యూరిటీ అంటే లేదు, మన దగ్గర తగినంత ఆహారం ఉంది. ఎందుకంటే అందరూ కూడా రేపు ఏమవుతుందో ఎల్లుండి ఏమవుతుందో అన్న ఇదితోనే వస్తారు కాబట్టి, అటువంటి లాక్డౌన్ లేకుండా మేము ఎసెన్షియల్స్ అన్నింటినీ ఫుడ్ సప్లై చేయండి మేము లేకుండా అన్న ఒక భరోసా ఇచ్చి ఇంకొక 6 నెలలు లేదంటే 1 సంవత్సరం అయినా మనం తట్టుకోగల ఫుడ్ ఉంది, మీరేం కంగారు పడద్దు అన్న భరోసా కనుక ఇవ్వగలిగితే జనాలు వాళ్ళ ఇంట్లో ఉండగలరు అని నేను భావిస్తున్నాను. సో బట్ అపార్ట్ ఫ్రమ్ ఇట్, ఇక్కడ సేమ్ మన ఇండియాలో లానే ఇప్పుడు మన ఆంధ్రాలో ఎలా బార్డర్స్ క్లోజ్ చేశారో అలానే ఇక్కడ నెదర్లాండ్స్ కూడా చుట్టుపక్కల దేశాలైన జర్మనీ నుంచి కానీ, ఫ్రాన్స్ నుంచి కానీ, బెల్జియం నుంచి కానీ బార్డర్స్ అన్నీ క్లోజ్ చేసేసారని. అండ్ మోస్ట్లీ ఇప్పుడున్న రిజర్వ్స్ అండ్ ఫుడ్ రిజర్వ్స్ అన్నీ కూడా ఇంట్రా వెహికులర్ మూమెంట్ వల్లే జరుగుతున్నాయి, అంటే విత్ ఇన్ ద కంట్రీ మూమెంట్ వల్లే. సో ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళు ఫుడ్ సెక్యూరిటీ నెక్స్ట్ 1-6 మంత్స్కి అండ్ 1 ఇయర్కు అట్లీస్ట్ వీళ్ళ దగ్గర ఫుడ్ ఉంది. మేము అంటే పాలు వీటికి ఎసెన్షియల్స్కి ఇబ్బంది పడట్లేదు కానీ, ఎక్సెప్ట్ బికాజ్ మా ముఖ్యంగా ఇప్పుడు గ్రాసరీస్ లైక్ ఇండియా నుంచి రావాల్సిన వెజిటేబుల్స్ ఇవన్నీ ఇండియా నుంచి కొన్ని వస్తాయి కాబట్టి వాటికి మాత్రం ఇబ్బంది పడుతున్నాం. బట్ అది కూడా రైస్ ఇది కూడా, బట్ ఇప్పుడు ఏంటంటే రైస్ ఇవన్నీ కూడా కొంతవరకు ప్లాన్ చేసుకుని అర్లీగానే మన వాళ్ళు, అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ కమర్షియల్ ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ చేసే దానికి ముందే మన వాళ్ళు ఇక్కడ ప్రొక్యూర్ చేస్తున్నారు, అలాగే మేము కూడా కొంచెం ముందస్తు చూపుతో చేసామండి. బట్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ అండ్ దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ ఐ వాంట్ అప్రిషియేట్ ఇండియన్ గవర్నమెంట్ ద మెషర్స్. సో WHO చెప్తున్నట్టుగా ఇండియా హ్యాస్ బీన్ లీడింగ్ మెనీ మెషర్స్. ఇప్పుడున్న మనకున్న జనాభాకి, మనకున్న జనసాంద్రతకు ఈ వ్యాప్తి అనేది చాలా జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు జనాలకు కొంచెం భరోసా ఇస్తే మనం ఇంకా ఈ సోషల్ కంట్రోల్ని మనం నియంత్రించవచ్చు అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. అండ్ సారీ, నేను ఇదే చెప్పి ముగిద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.